హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసే ఆవిరి కుడుములని స్టఫింగ్తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కుడుములని తయారు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఆవిరి కుడుములని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను కావాలంటే తడి బియ్య పిండితో అయినా తయారు చేసుకోవచ్చండి ఇదే కప్పుతో మనం నీళ్ళని కూడా కొలిచి తీసుకుందాం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండిని కొలిచామో అదే కప్పుతో అన్నీ కొలిచి తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి కొంచెం నెయ్యిని అలాగే కొంచెం ఉప్పుని కొంచెం చక్కెరని వేశాను ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని తెరల కాగనివ్వాలి ఇక్కడ చూడండి ఇలా నీళ్ళు కాగుతున్నప్పుడు మనం పక్కకు తీసిపెట్టిన పొడి బియ్యం పిండిని వేస్తున్నాను ఈ బియ్యం పిండి అంతా కూడా నీళ్ళల్లో ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయాలి ఇలా పిండి అంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేయాలండి పక్కకు తీసేసిన తర్వాత మళ్ళొకసారి ఇలా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లారినివ్వాలి ఈ పిండి చల్లారేలోపు మనం స్టఫింగ్ని తయారు చేద్దాం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి ఈ పాత్రలోకి కొంచెం నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యిలోకే పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఇలా బ్లెండ్ చేశానండి ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను ఈ కొబ్బరి తురుము కాస్త వేగిన తర్వాత వీటిలోకే బెల్లం తురుముని తీసుకోవాలి బెల్లం తురుముని కూడా ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి కొబ్బరి దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచేయాలి కొబ్బరి అంతా కూడా ఇలా చక్కగా ముద్దలాగా ఫామ్ అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడిని కూడా వేసేసి అంతా కూడా మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టప్పింగ్ని కాస్త చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా ఉడికించిన బియ్య పిండిని మరొకసారి చేత్తో కలుపుకోవాలి పిండి పూర్తిగా చల్లారకూడదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే కుడుములు తయారు చేసేటప్పుడు ఎక్కువగా క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకోవాలి ఇక్కడ మనం ముందుగా ఇలా రౌండ్గా చుట్టేసుకొని గిన్నె షేప్ వచ్చే విధంగా నిదానంగా వెళ్ళతో ప్రెస్ చేయాలండి పిండిని ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఎక్కడైనా క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళని చేతికి అప్లై చేసుకొని నిదానంగా ఇలా ప్రెస్ చేసేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నె ఆకారం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఇలా మధ్యలోకి పెట్టేసి నిదానంగా క్లోజ్ చేయాలి కుడుములని స్టఫింగ్తో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాస్త నిదానంగా చేయాలి హడావుడిగా చేస్తే ఇవి చక్కగా రావండి ఇక్కడ చూడండి ఇలా మంచిగా క్లోజ్ చేసిన తర్వాత పిండిని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ రౌండ్గా చుట్టేసుకోవాలి ఇక్కడ పైన ఏమైనా పగుళ్ళు వస్తున్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళని చేతిలోకి తీసుకొని ఇలా రాసేస్తే కుడుములపైన పగుళ్ళు అంతగా కనిపించవు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసి ఇలా తయారు చేసిన పూర్ణం ఉండాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇలానే ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవాలి నెక్స్ట్ జిల్లెడకాయలని తయారు చేయడం కోసం పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసేయాలి ఇక్కడ కూడా పగుళ్ళు లేకుండా నిదానంగా చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేయాలండి జిల్లెడకాయలను తయారు చేయడం కోసం ముందుగా అప్పంలాగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ని పెట్టేసి జిల్లెడకాయల షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇలా మంచిగా ఫోల్డ్ చేసేస్తే జిల్లెడకాయల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది పైన పగుళ్ళు లేకుండా కొంచెం నీళ్ళని అప్లై చేసి క్లోజ్ చేసేసిన తర్వాత అంచులు ఊడిపోకుండా కాస్త గట్టిగా ప్రెస్ చేయాలండి ఇక్కడ అంచుల్ని ఇలా ఒత్తి తీసుకుంటున్నాం కదా ఒకవేళ ఇంకా నీట్గా రావాలి అనుకుంటే అంచులు కట్ చేసైనా తీసుకోవచ్చండి ఇలా తయారు చేసిన ఈ జిల్లేడికాయల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇలానే ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవాలండి నెక్స్ట్ కుడుముల షేప్ కింద కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా అప్పంలాగా ఒత్తేసేయాలి ఇప్పుడు కొంచెం స్టఫింగ్ని పెట్టేసి కుడుముల కింద తయారు చేసుకోవాలండి స్టఫింగ్ కోసం నేను పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను కదా కావాలంటే ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చండి అంతేకాకుండా ఈ స్టఫింగ్లోనే జీడిపప్పు పలుకులని బాదం పలుకులని కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు నేను ఏమి వేయకుండా తయారు చేశాను ఇక్కడ చూడండి ఎక్స్ట్రా అంతా కూడా ఇలా కట్ చేసేసి సిలిండర్ షేప్ లాగా తయారు చేసుకొని చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే కుడుము షేప్ అనేది తయారవుతుంది నెక్స్ట్ ఆ కుడుమును కూడా పక్కన పెట్టేసి మరొక షేప్ కింద మోదకల్ని తయారు చేద్దాం పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని షేప్ వచ్చే విధంగా నిదానంగా చేతి వేళ్ళతో ఇలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసేసి స్టఫింగ్ని పెట్టేసి నిదానంగా చేతి వేళ్ళతో క్లోజ్ చేయాలి ఇక్కడ మనం క్లోజ్ చేసేటప్పుడు కూడా కాస్త నిదానంగా క్లోజ్ చేయాలండి హడావిడిగా క్లోజ్ చేస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అంతా కూడా ఇలా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం పిండిని పైకి ఇలా ప్రెస్ చేయాలి ఇలా తయారు చేసిన తర్వాత పైనుంచి స్పూన్తో కానీ చాకుతో కానీ షేప్ ఇవ్వాలండి ఏమీ లేకుండా ఇలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత ఒక చాకుతో ఇలా లైన్స్ పెట్టేస్తున్నాను చాకుతో అయినా లేకపోతే స్పూన్తో అయినా పెట్టేయచ్చండి ఒకవేళ పిండి ఏమైనా స్టిక్ అయినట్టు అనిపిస్తే పొడిపిండిలో డిప్ చేసి ఇలా మంచిగా మార్కింగ్ చేసుకుంటే మోదకుల షేప్ కూడా చక్కగా వచ్చేస్తుంది చూశారు కదా అచ్చం లో చేసినట్టే మోదకుల షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మోదకల్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ మిగతా ఉన్న పిండితో చప్పటి ఉండ్రాలని తయారు చేద్దామండి స్టఫింగ్ ఏమీ లేకుండా ఉన్న పిండితో ఒక మూడు వరకు ఉండ్రల్ని తయారు చేసుకోవాలి ఇలానే రిమైనింగ్ ఉన్న వాటి అన్నిటితో కూడా ఇలా మూడు మూడు తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసి కింద ఉన్న ప్లేట్లో జిల్లేడు తర్వాత పైన ఉన్న ప్లేట్లో మిగతా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా సర్దేసి ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలండి ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టేసి ఉంచాను నీళ్ళు పోసి నీళ్ళు వేడైన తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మూత పెట్టి కనీసం పది నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత కుడుములన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలండి ఆ తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాను అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయాయండి చూశారు కదా ఇలా గట్టిగా ఉంటే అన్నీ కూడా చక్కగా ఉడికినట్లే వినాయక చవితి నాడు ఎలాంటి హడావుడి లేకుండా ఇలా తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది లోపల ఉన్న స్టఫింగ్తో సహా చాలా చక్కగా కుక్ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్